హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల ఏడు వందల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు నేను చెప్తాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సాధ్యమైనంత వరకు కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు తెలుస్తుంది మీరిచ్చే లైక్స్ బట్టి మీకు మరిన్ని అప్డేట్స్ అనేవి అందించడానికి ట్రై చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనకి త్వరలోనే తొమ్మిది వేల ఏడు వందల పోస్టులు భర్తీ చేయబోతున్నట్లుగా ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు వైద్యానికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు వైద్య పరీక్షలు చేయడంలో ఇప్పటికే మనం దేశంలో మొదటి స్థానానికి వచ్చామని కూడా చెప్పడం జరిగింది శనివారం ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో తొమ్మిది వేల ఏడు వందల మంది వైద్యులు వైద్య సిబ్బంది పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని ఆయన వెల్లడించడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అది స్ప్రెడ్ అవ్వకుండా చాలా వరకు ఆపు చేయాలంటే ఖచ్చితంగా వైద్య సిబ్బంది అవసరం ఇప్పటి కే హాస్పిటల్స్ లో చాలా ఖాళీలు అయితే ఉన్నాయి అవి చాలా సంవత్సరాల నుంచి భర్తీ కాకుండా ఉండిపోయాయి ఇలాంటి విపత్తులు ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది ఖచ్చితంగా అవసరమవుతారు ప్రస్తుతం వాటి అవసరం గుర్తించిన ప్రభుత్వం ఖచ్చితంగా భర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది వేల ఏడు వందల వేకెన్సీస్ ను వెంటనే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు వేగంగా పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖాళీలు భర్తీ జరగాలని వేగంగా జరగాలనేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కోవిడ్ నైన్టీన్ నివారణలో భాగంగా రాష్ట్రంలో ఆసుపత్రులను సిద్ధం చేసుకోవడం సరిపడా సిబ్బందిని నియమించుకోవడం అత్యంత ముఖ్యమైన అవసరాలు ఏ ఆసుపత్రిలోనైనా వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఖాళీలను గుర్తించి రిక్రూట్మెంట్ను వేగంగా చేయాలి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు భర్తీ చేయాలి సరిపడా సిబ్బంది ఉంటేనే ఇలాంటి విపత్తులను ఎదుర్కోగలం అని ముఖ్యమంత్రి స్వయంగా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మరి కొద్ది రోజుల్లోనే మనకి రిలీజ్ చేయబోతున్నారు ప్రస్తుతానికి తొమ్మిది వేల ఏడు వందల వేకెన్సీస్ అని చెప్పారు ఇవి డాక్టర్లు నర్సులు ఇతర వైద్య సిబ్బంది చాలా ఉంటాయి టెక్నీషియన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలాంటి ఉద్యోగాలు వీటి యొక్క అర్హతలు ఏమిటి అనేది మనకి నోటిఫికేషన్ వచ్చే ముందు తెలుస్తుంది వాటి వాటి అప్డేట్స్ వచ్చినట్లయితే వెంటనే మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను వాటిని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబినెస్ డే జై హింద్